నమస్కారం అండి. నేను అభయం ఇన్ఫ్రా అనే కంపెనీలో డబ్బులు కట్టించానండి. వైజాగ్ ఎండిది అభయం ఇన్ఫ్రా అనే కంపెనీ వైజాగ్ అతని పేరు ముచ్చకర్ల అప్పారావు. అతను పేద ప్రజల దగ్గర కూలి పని చేసే పేద ప్రజల దగ్గర మేము 10 రూపాయల నుంచి నెలకి 300 500 1000 రూపాయలు 2000 అలా ఎంతో అమౌంట్ కట్టించాం ఆ కంపెనీకి. కానీ ఆ ఎండి నేను రియల్ ఎస్టేట్ చేసి మీకు లాభాలు వస్తే మీకు 20 నెలలకి అమౌంట్ ఇస్తాను, మీరు 10000 కడితే 12000 ఇస్తాను, 20000 కడితే 15000 ఇస్తాను. అలాగ మాకు ఆశ చూపించి కమిషన్ చూపించి పేద ప్రజల దగ్గర వసూలు చేసి మొత్తము తను మాలాంటి ఏజెంట్లను పెట్టుకొని కూలి పనులకు వెళ్తారు. ఎంతోమంది అన్నం కూడా మానేసుకొని 100 రూపాయలు దాచుకొని పిల్లల పెళ్ళిళ్ళ కోసం, పిల్లల చదువుల కోసం అని అమౌంట్ దాచుకొని పిల్లల్ని చదివించుకోవడానికని ఆరోగ్యాలు బాగోపోయినా ఒక ఆవిడైతే హెచ్ఐవి వచ్చింది. అయినా కానీ నా కూతురు పెళ్ళికి కావాలమ్మా, నేను నీకు కడుతున్నాను అమౌంట్, నా కూతురు పెళ్ళికల్లా నువ్వు ఇప్పించు అని కట్టింది. కానీ డేట్ తీరిపోయినా కానీ కంపెనీ తీసేశారు. ఎండిని అడిగితే ఏమన్నాడంటే కంపెనీ తీసేసామమ్మా, మేము చేయగలిగేది ఏం లేదని చెప్పారు. ఇప్పుడు ఆ కంపెనీ తీసేసి 10 సంవత్సరాలు అయిందండి. అగ్రి గోల్డ్ తీసేసిన నెలకే ఆ కంపెనీ కూడా బోర్డు తిప్పేశాడు. కానీ అతనికి ఆస్తులు ఉన్నాయి, ఉన్నా కానీ అతను బామ్మద్ది పేరున పెట్టుకున్నాడు ఆ ఆస్తులన్నీ తన సొంతంగా లేకుండా. మాలాంటి పేదోళ్ళని మొత్తాన్ని మోసం చేశాడు. నేను మొన్న నందిగామా సిఐ గారికి రిక్వెస్ట్ చేసి ప్రపోజల్ చేసి ఏడిస్తే ఆ సార్ నాకు హెల్ప్ చేశారు. మీరు ఆ అమ్మాయి ఎంతైతే అమౌంట్ కట్టిందో తనకి ఏదో రకంగా న్యాయం చేయండి, లేదంటే మిమ్మల్ని తీసుకొచ్చి జైల్లో పెడతానని వార్నింగ్ ఇచ్చిన తర్వాత నాకు 50% ఇచ్చాడు. 100% కాదు, నేను బతిలో అడుకొని వైజాగ్ లార్జీలో 4 రోజులు అక్కడ పడుకొని ఉంటే తను కనిపించకుండా మధ్యవర్తి ద్వారా వచ్చి మధ్యవర్తి వచ్చి గొడవ చేసిన తర్వాత మాకు ఆ అమౌంట్ 4-3 సార్లుగా నన్ను వైజాగ్ తిప్పి ఏమమ్మా నీకు అన్నం పెడుతున్నాను, నువ్వు రూమ్లో ఉండడానికి నీకు ఏమైంది, వస్తాను కదా నీకు అని నన్ను ఇబ్బంది పెట్టి మరీ నన్ను ఆ లార్జీలో ఉంచి 8 మంది ఆడవాళ్ళం మేము అక్కడికి వెళ్ళింది. అలా ఉంచేసి మమ్మల్ని 4 రోజుల తర్వాత వచ్చి ఇచ్చారు. మళ్ళీ సిఐ గారికి చెప్పాను అందుకని వచ్చి మళ్ళీ సార్ ఫోన్ చేశారు. ఒక్కొక్కరిని లేకపోతాను అది ఇదని బెదిరిస్తే మళ్ళీ వైజాగ్ రమ్మను మేము ఇస్తామని చెప్పి ఆ 50% మాకు ఇచ్చారు. అమౌంట్ ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు. నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు న్యాయం చేస్తారని మీ మీడియా ద్వారా నేను వేడుకుంటున్నాను. ఎంతోమంది అనాథలు ఉన్నారు ఇక్కడ ఈ డబ్బులు కట్టిన వాళ్ళల్లో, ఎండకి కూలికి తడిసి మరీ కట్టారు వాళ్ళు, తినకుండా కష్టపడి రూపాయి దాచుకుందామని ఎంతో కష్టపడ్డారు. మా సొమ్ముతోటి తన కూతుర్ల్ని అమెరికా ఆస్ట్రేలియా పంపించాడు, లగ్జరీ కారుల్లో తిరుగుతున్నాడు. కానీ మేము వెళ్తే ఆ ఎండి అనేవాడు మాకు కంటే పట్టలేదు, ఎవడో మధ్యవర్తి ద్వారా మాకు ఆ 50% ఇచ్చాడు, అది కూడా అందరికీ ఇవ్వలేదు, కొంతమందికి అయితే అసలు కనిపించను కూడా కనిపించడు. నాకు నందిగాం సిఐ గారి ద్వారా అతను ఆ అమౌంట్ మాత్రమే ఇచ్చాడు. మాలాంటి పేదోళ్ళని మీలాంటి పెద్దోళ్ళు గుర్తుపెట్టుకొని మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి.